సిపిఎం పార్టీ బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం మరియు సబ్బుల పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల రెక్కాడితే కానీ డొక్క నిండిన నిరుపేదలైన యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం పిట్టలగూడెం గ్రామ ప్రజలకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో సిపిఎం పార్టీ గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల సన్నబియ్యాన్ని అందించింది. బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులను 85 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఏసీపీ కోట నరసింహారెడ్డి, మండల ఎంపీపీ పైళ్ళ ఇందిర, తహసీల్దార్ జ్యోతి, ఎస్ఐ వెంకన్న, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం, మండల కార్యదర్శి బొలగాని జయరాములు, స్థానిక సర్పంచ్ మల్ల ఎట్టమ్మ, ఎంపీటీసీ చాడ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. మన మండలం మొత్తం కూడా బాధ్యత వహిస్తూ తిరుగుతూ బిజీగా ఉన్నాం. మనం పిలవగానే ఈ అవకాశం ఈ టైం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిట్టలు కూడా ముట్టవద్దు, టచ్ కూడా కావద్దు, దూరం ఉండాలమ్మా. ఈరోజు చాడ గ్రామ పంచాయతీ ఆమ్లేటటువంటి పిట్టలగూడెంలో ఈ కరోనా వైరస్ మీద అవగాహన కల్పించేందుకు అదేవిధంగా సిపిఎం పార్టీ వాళ్ళు ఇక్కడ స్థానిక సర్పంచ్ కానీ స్థానిక ఎంపీటీసీ అందరు కలిసి పేద కుటుంబాలకు కుటుంబానికి 5 కిలోల రైస్ ఇచ్చే విధంగా, అదేవిధంగా మా బీర్ల ఫౌండేషన్ నుంచి మాస్కులు పంపిణీ, అదేవిధంగా శానిటేషన్ పంపిణీ చేస్తున్నాం. అందులో భాగంగా అయ్యాలి ఈ పిట్టలగూడెం రావడం జరిగింది. ఈ కరోనా అనేది ఒక మహమ్మారిగా మారింది కాబట్టి ఏదైతే దేశ ప్రధాని మోడీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలంతా కూడా ఈ 10 రోజులు సక్రమంలో మంచిగా ఇండ్లలో ఉండి ఈ మహమ్మారిని ప్రాధాన్య సంఘటనలో ఇంకొక 14 ఏప్రిల్ వరకు అదే నిష్ఠగా ఉండి దూరం పాటించుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పిట్టలగూడెంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే నిష్ఠతోటి ఇంకొక 14 ఏప్రిల్ వరకు ఉంటే ఈ దేశం కాదు ప్రపంచం నుంచే ఈ మహమ్మారిని పారదోలొచ్చు. అదేవిధంగా నిరుపేదలైనటువంటి వీళ్ళు కూలి చేసుకుంటూనే బతికే వాళ్ళు కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా కూడా నిత్యావసర వస్తువులు ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వ వారి ద్వారా కూడా సప్లై చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే డైలీ కూలిపోతున్నాయి వీళ్ళు, డొక్కాడుతున్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇంకా కూడా వీళ్ళకి ఆర్థికంగా కానీ నిత్యావసరకులు పంచాలనే ఉద్దేశంతో మేమేదో వృత్తాభక్తి సాయంగా మా బీర్ల ఫౌండేషన్ కూడా శానిటేషన్ మాస్కులు పంపడం జరుగుతుంది. ఈ గ్రామం చైతన్యవంతం, ఇదివరకు కూడా ఈ గ్రామంలో చూసాం ఒక మంచి అవగాహన కలిగి అందరూ శుభ్రంగా ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ గ్రామం ఆరోగ్యంగా ఉంది. ఇంకా కూడా ఈ వారం రోజులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ కరోనా కేసు కూడా తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి దానికి అందరం నియమాలు పాటించుకుంటూ ఇంకొక 15 రోజులు నిశ్చిత ఉంటే ఈ గ్రామమే కాదు ప్రపంచం నుంచి మారదొలసు మారుమూల గ్రామం. ప్రభుత్వం కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ బీదవారికి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి సామాన్య ప్రజల్ని, మొత్తం దేశ ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము మూటకొండూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పిట్టలగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
ఇక్కడ ఉన్నటువంటి 80 కుటుంబాలకు కుటుంబానికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ, అలాగే శానిటేషన్ సంబంధించినటువంటి కొన్ని వారందరికీ ప్రతి కుటుంబానికి పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి ఏమిటంటే, 100కి 60% మంది ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, పేదలందరూ కూడా ఈ లాక్డౌన్ వల్ల తీరునటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కూలీ మీదనే ఆధారపడినటువంటి ప్రజలకు దినసరి కూలీ లేకపోయేసరికి కుటుంబాలు ఈనాడు రోడ్డు వీధుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ కుటుంబాలని ఆదుకోవాల్సినట్టు బాధ్యత కర్తవ్యం ప్రభుత్వాలకు ఉందని తెలియజేస్తున్నాం. అందుకే ప్రభుత్వము వీళ్ళందరికీ కూడా 2 నెలల పెన్షన్ని అడ్వాన్స్గా ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. అలాగే ప్రతి కుటుంబానికి ఇస్తున్నటువంటి 1500 కాకుండా కనీసం 5000 రూపాయల నగదును ప్రతి కుటుంబానికి అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ రకంగా ఇక్కడ ఈ పిట్టలగూడెం గ్రామంలో అందరూ కూడా పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని గుడారాలు వేసుకొని మరిన్ని వార్తల కోసం జనం టీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి.